ఎంతమంది నటులున్నా తమకంటూ ఒక ప్రత్యేక శైలితో ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు కొంతమంది నటులు. తెలుగు సినిమాలలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రీకాంత్ అయ్యంగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి శ్రీకాంత్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎస్ శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకనంటే ఈ కరోనా టైంలో ఏం సినిమాలు లేవు, రామ్ గోపాల వర్మ గారు సినిమాలు మాత్రమే మనం టీవీలో చూస్తున్నాం. సో ఏది చూడనివ్వండి, మర్డర్ చూడనివ్వండి, కరోనా పేరుతో ఒక వైరస్ సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరే కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అలా అనేది ఒక ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు. మీరు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? రాను కదమ్మా, ఈ విషయం ఏంటంటే రామ్ గోపాల వర్మ గారు ఒక ఆయన ఒక వేరే పరిశ్రమ. ఆయన ఎప్పుడు శ్రమిస్తూ ఉంటారు, ఏది ఆయన్ని ఆపదు. ఆయన ఉంటూ బాగున్నా బాగాలేకున్నా ఏది ఉన్నా లేకున్నా ఆయన మాత్రం ఆగారు పని చేసుకుంటూ ఉంటారు. ఈ కరోనా లాక్డౌన్ టైంలో ఆయన గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే ఆయన అప్పుడు నాకు ఫోన్ చేయకపోతే నాకు కరోనా పాజిటివ్ వచ్చేదేమో తెలియదు, కానీ 100% మెంటల్ పాజిటివ్ వచ్చేది. అంటే 1.5 మంత్స్ ఇంట్లో పిచ్చలేసిపోయింది నా వల్ల కాదు, నాతో బ్రతకడం ఇంత కష్టమా అని చెప్పి అప్పుడు అర్థమైంది. సో అప్పుడు ఆయన గారు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, క్యాన్ యూ కాల్ అన్నారు. క్యాన్ యూ కాల్ అండ్ సార్, ఆబ్వియస్లీ కాల్తాము అని ఫోన్ చేస్తే ఇలా అనుకుంటున్నాను శ్రీకాంత్ చేస్తావా అని. 100% చేస్తాను సార్, థ్యాంక్ యూ అనుకున్నా. అంటే కరోనా గారని అన్నా, సార్ జాగ్రత్తలు వహించాలి, ఇప్పుడు ఇది కొంచెం భయంకరమైన మహమ్మారి ఒప్పుకుంటాను, దీనికి జాగ్రత్తలు వహించాలి ఒప్పుకుంటాను, కానీ ఇంట్లోనే కూర్చోవాలి అసలు అంటే నా వల్ల కదమ్మా. ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కష్టపడేటోళ్ళు ఉన్నారు, భవిష్యత్తులు ఉన్నాయి, చిన్నపిల్లలు కానీ నాలాంటి నటులు కానీ ఆగలేం కదా, జాగ్రత్తలు వహించాలి, పనికి వెళ్తూనే ఉండాలి. ఆ తరుణంలో కరోనా వైరస్ అని చెప్పి నాకు అవకాశం, దాని తర్వాత దాంట్లో ఏదో బాగా చేసినట్టున్నా, అందుకే నాకు మర్డర్ సినిమా వచ్చారు అది. ఓకే, సో మీ గురించి మాట్లాడే ముందు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు. సో మీరు ఆ మాట అన్నారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. రైట్, ఇండస్ట్రీని నమ్ముకొని, మీరు చెప్తూ ఉంటారు చలనచిత్ర పరిశ్రమను నమ్ముకొని చాలా మంది ఉన్నారు, ఆర్టిస్టులే కాకుండా ఒక లైట్ బాయ్ కావచ్చు, అక్కడ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రైట్, మీరు అన్నట్టు కరోనా వైరస్ ఉంది కాబట్టి, అదొక పెద్ద మహమ్మారి కాబట్టి బయట తిరగకపోవడం మంచిదే, అట్ ద సేమ్ టైం ఒక పని కావాలి కదా. ఇండస్ట్రీలో చాలా మందికి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, బయటకు వస్తే వాళ్ళు బతకలేరు. మరి వాళ్ళందరి పరిస్థితి ఎట్లాగా, పెద్ద సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో, మేము ఎక్కువ టైం చెప్పి ఇప్పటి వరకు మేము రాలేము సెట్స్కి అని చెప్తున్నారట. మరి పెద్ద సినిమా హీరోస్ అట్లా చెప్తే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళ చిన్న చిన్న వాళ్ళని ఏం చెప్తారు మీరు? నేను ఈ దీనికి నా విధంగా నాకు అర్థమైనట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పనులు చేసే లైట్ బాయ్లు అన్నారు, నేను ఒప్పుకోనమ్మా, వాళ్ళ నేను వాళ్ళని పలికేది లైట్ ఆఫీసర్స్ అంటాను. లైట్ ఆఫీసర్స్, క్రేన్ ఆఫీసర్స్, ట్రాక్ అండ్ ట్రాలీ ఆఫీసర్స్, మేకప్, హెయిర్ డ్రెస్సెస్, సెట్ అసిస్టెంట్స్, ఆర్ట్ అసిస్టెంట్స్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ అది, అదొక క్రియేటివ్ ఏరియా. పెద్ద సినిమా హీరోలు, చిన్న సినిమా అవన్నీ ఉండవమ్మా, అందరం కలిసి కట్టి పనిచేస్తేనే. ఇప్పుడు పెద్ద సినిమా హీరోకైనా లైట్ ఆఫీసర్ కావాల్సిందే, అందరూ కలిసి పనిచేస్తేనే ఒక టీం, అప్పుడే సినిమా తయారవుతుంది. కొందరికి కొందరికి దిగులు ఉంటుందమ్మా, భయం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళకైనా వాళ్ళు చేసేది తప్ప రైటా అని చెప్పి నేను మాట్లాడేంత స్థాయి నాకు లేదు, నేను మాట్లాడిన నాకు అది ఇంట్రెస్ట్ ఉండదు, నాకు అలా ఆలోచించలేను. ఎన్ని కష్టాలున్నా ఏదున్నా మన మనుషులు అనేటువంటి వాళ్ళు World War I, World War II, స్పానిష్ ఫ్లూ, డెంగీ ఫీవరు, ఏమంటారు స్వైన్ ఫ్లూ, H1N1, ఏవేవో చూసి, స్మాల్ పాక్స్ ఇవన్నీ చూసి, కాలరా, ప్లేగ్ ఇవన్నీ చూసి ఇక్కడ దాకా వచ్చాం. వేర్ దెర్ ఈజ్ అ విల్ దెర్ ఈజ్ అ వే ఉంటాయి. నాకు ఇది కష్టంగానే ఉంది కరెక్టే, కానీ నేను ఒక సాధించాలని ఫిక్స్ అవుతే నేను సాధించగలుగుతాను, అది మనిషిలో ఉన్న గుణం. ఇది కొత్తగా వచ్చింది, ఇప్పుడు దాకా మన జీవితంలో ఎప్పుడు ఎవరికి అలవాట్లేని విషయం. సో అందరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి కొంచెం టైం తీసుకుంటుంది. అందరూ ఒక్కరిని ఒక్కరు హెల్ప్ చేస్తారు అమ్మా, చలనచిత్ర పరిశ్రమ అట్లేం కాదు. చాలా ఈజీగా మనం కమెంట్ పాస్ చేస్తాం, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు డిపెండ్ అయి ఉన్నారంటే వాళ్ళైనా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిందే, వీళ్ళైనా వాళ్ళ మీద, ఇట్స్ అ టీమ్ వర్క్. కొంచెం కష్టాల్లో ఉన్నారు, బయటికి వస్తాం. చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు, నాలాంటి వాడికి అవకాశం ఇస్తున్నారు. నాలాంటి వాడు అంటే ఒక సినిమా తీయాలంటే కంపల్సరీ లైట్ మ్యాన్, కెమెరా అసిస్టెంట్స్ అందరు కావాలి కదా, లైట్ ఆఫీసర్స్ అందరు కావాలి. జాబ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బండి. ఓకే రైట్, ఎస్ మళ్ళీ మళ్ళీ వచ్చేద్దాం మీ దగ్గరికి. రైట్,
ఏ డైరెక్టర్ అయినా లేకపోతే మీరు అన్నట్టు ఏ ఫ్యాక్టరీలో అయినా సరే ఒక ప్రాజెక్ట్ కి ఒకరిని తీసుకుంటారు, సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సమ్ చేంజ్ కావాలనుకుంటారు. బట్ అలా కాకుండా మీరు ప్రతి ప్రాజెక్ట్ లోను, ప్రతి ప్రాజెక్ట్ అనడం చాలా పెద్ద మాట. నేను ప్రస్తుతానికి రెండు సినిమాలు చేశాను బాస్ తో, నేను సరిగ్గా చేయకపోతే ఆయన పానకంలో పుడకలకు తీసి పక్క పెట్టేస్తారు. నేను పనికి వస్తున్నాను, నేను బాగా కష్టపడతాను. ఇప్పుడు కొందరు అంటారు ఐ విల్ గివ్ మై బెస్ట్ అంటారు. నేనేమంటే వాట్ ఇఫ్ యువర్ బెస్ట్ ఇస్ నాట్ ఇనఫ్, మీ బెస్ట్ సరిపోకపోతే? సో నాకు బెస్ట్ అని ఉండదు, మొత్తం ధరపసి ఉండమే. ఆయన గారు అది వద్దు ఇది వద్దు అని చెప్పి కావాల్సింది తీసుకోండి. సో ప్రస్తుతానికి నేను బాగా పనికి వస్తున్నాను బాస్కి. ఓకే, కొంచెం మార్పు వచ్చినా లేకపోతే ఇఫ్ దేర్స్ అనదర్ యాక్టర్ ఇంకొక సబ్జెక్ట్ నేను సూట్ గాను అన్నప్పుడు నేను ఆబ్వియస్లీ పెట్టుకోవాలంతే. ఓకే, కానీ నా తరఫు నుంచి ఒకటే ఏంటంటే ప్రతి దర్శకుడు, ప్రతి నిర్మాత, ప్రతి నటుడు, ప్రతి చలనచిత్ర పరిశ్రమలో ప్రతి భాషలో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను నాకు అవకాశం ఇవ్వాలని పనిచేయాలి. ఓకే, సో రామ్ గోపాల్ వర్మ గారికి ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగారికి మంచి బాండింగ్ కుదిరింది అనేది టాక్. ఎంత బాండింగ్ కుదిరింది మీ ఇద్దరికి? బాండింగ్ లేదు, ఏం లేదమ్మా. ఆయన ఆయన రూటు, నాది నా రూటు. బేసికలీ నాలో ఏ గుణం ఆయనకు నచ్చదు. అంటే ఆయనకు నచ్చనివి టాప్ 5 గుణాలు ఏవైతే ఉన్నాయో నాలో ఉన్నాయి. ఆయనకి మదర్, వైఫ్, పిల్లలు, కుక్క పిల్లలు, ఫుడ్, వంట ఇవన్నీ చిరాకు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. వంట చిరాక? మరి ఏం తింటారు? ఆయన ఆర్జీవి కదమ్మా, మనం అందరం మామూలు జీవులం, ఆయన ఆర్జీవి. ఆయన ఏం తినరు, చాలా తక్కువ తింటారు. ఆయన ఫుడ్కి పెద్ద వాల్యూ ఇయ్యరు, పట్టించుకోరు. సో నాలో అన్ని గుణాలు ఆయనకి చిరాకు. ఏందయ్యా నాకు నచ్చినవన్నీ నిలువ ఉన్నాయి, ఒక్కటే ఒక్క విషయంలో నేను బతికిపోతున్నాను, అది ఏంటంటే కష్టపడి బాగా కొన్ని పనులు బాగానే నటిస్తా కాబట్టి. సో ఆయనతో ఆయన మాట్లాడేది ఎట్లా ఉంటుందంటే ఒక జ్ఞానపు సునామి ఉంది కదా, ఇట్లా వస్తూ ఉంటే దాని దగ్గర నుంచొని కట్నం కొట్టుకుపోతాం. ఓహో, అందుకే ఆయన అది మనం ఇది అని చెప్పి అర్థం చేసుకుంటాం. బాండింగ్ అనేది మా అందరితో బాగుంటాయి, అందరితో బాగుంటాయి. సో ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారితో ఎప్పుడు మీ పరిచయం? పరిచయం అనేది లేదమ్మా, నాకు బసంతి అని ఒక సినిమాలో విలన్గా నటించాను నేను. ఆ సినిమాలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ అని ఉండే. నేను ఆంధ్రప్రదేశ్ సినిమా పూర్తి చేసి పాలమంచి నుంచి హైదరాబాద్కి వస్తున్న ట్రైన్లో అప్పుడు నాకు అనిల్ ఫోన్ చేసి, సార్ బాస్ సినిమా ఉంది మీరు చేస్తారా అని. నేను నీకు పిచ్చి పట్టిందేమో, చేస్తారా ఏంటి, ఆబ్వియస్లీ చేస్తాం అని చెప్పి అటాక్ అనే సినిమాని నాకు వచ్చిన వేషం. అది ఎడిటింగ్ టేబుల్లో చూసి ఆయన గారు నచ్చిందంట, ఆయన పిలిచి కిల్లింగ్ వీరప్పని ఇచ్చారు. కిల్లింగ్ వీరిన తర్వాత హిందీ వీరప్పని, హిందీ వీరప్పని తర్వాత ఆఫీసర్, కమ్మరాజ్యం, అదే అమ్మరాజ్యం ఏదో ఉంది కదా అది, తర్వాత కడప, కరోనా, మర్డర్, ఇంకా రెండు వెబ్ సిరీస్ ఏదో చేస్తా ఉన్నాను. లైన్గా చేస్తూ వెళ్తున్నారు, రైట్.